సినిమా గురించి చెప్పండి. సినిమా చిత్రాంగద చెప్పాను, డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ చిత్ర క్యారెక్టర్ చేస్తుంది. అండ్ అంజలి పర్ఫార్మెన్స్ మిగతా మూవీస్ కంటే కూడా ఈ మూవీలో చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి మాకు, నేను 100% చెప్పగలను. అండ్ దట్ టిపికల్ సిచ్యువేషన్స్లో, క్లైమేట్లో అండ్ కాస్ట్యూమ్స్ వైజ్గా కానీ అన్ని సమస్యలు ఉన్నా కూడా చక్కటి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది. అంజలి అంటే లైక్ మా ఫ్యామిలీ మెంబర్ లాగానే నేను ట్రీట్ చేసేవాళ్ళం. యాక్చువల్గా భాగమతి ముందు అవ్వాల్సింది, బట్ కొన్ని కారణాలు డేట్స్ అడ్జస్ట్మెంట్స్ మూలంగా ఫస్ట్ చిత్రాంగం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చిత్రాంగం తగ్గ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు భాగమతి కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి చెప్పండి. ఇట్స్ అ హారిజాంటల్ థ్రిల్లర్. ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్లో కానీ బయట వరల్డ్లో కానీ ఈ పాయింట్ మీద ఇంతవరకు ఎవరైతే సినిమా చేయలేదు, మన నమ్మకాల మీద, మన బిలీఫ్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఇది జరుగుతుందా, జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద వెళ్ళే సినిమా. డెఫినెట్గా ఇది మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ క్యారీ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని అనుక్షణం థ్రిల్కి గురి చేస్తే, ఎంటర్టైన్ చేస్తుందని ఐ బిలీవ్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఫీలింగ్ ఫర్ ద ఆడియన్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ అశ్విజ అండ్ అశ్విన్ అశ్విధ తరఫు నుంచి కూడా చిత్రానికి ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. నా జుట్టు పిక్నా నువ్వు నవ్వుతుంది అసలు, ఎంత బాగా నవ్వుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Please subscribe for more videos.